బెదిరించుకుంటే ఎన్ని రోజులు బెదిరించుకుంటారు సార్ రేపొద్దున వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇదేంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నప్పుడు మాట్లాడుతున్న వాళ్ళందరిని ఏస్పారేసి లోపలేస్ కుమ్ముదామా మరి ఇంతేనా ఇందుకేనా వైఎస్ఆర్సీపీ వచ్చేది లేకపోతే టీడీపీ వచ్చేది ఇంతేనా ఇంకా కక్షలు తీర్చుకోవడానికైనా ఎవడు ఎవడు బిల్డింగ్ ని కొట్టినా కూడా అలాంటి విషయాల్లో మాత్రం శ్రీరెడ్డి ఎప్పుడు ఏ పార్టీకి సపోర్ట్ చేయదు కక్ష రాజకీయాలకి ప్రజలు మీకు అవకాశాలు ఇవ్వట్లేదు అన్నా క్యాంటీన్లు కూలగొట్టడానికో లేకపోతే ప్రజావేదికలను కూలగొట్టడానికో వైఎస్ఆర్సీపీకి ఇదేంటి పార్టీకి ప్రజల అధికారం అంటగట్టలేదు లేకపోతే జగన్ మోహన్ రెడ్డి అయినా చంద్రబాబు నాయుడు అయినా ఈ కక్షలేంది ఈ కార్పణ్యాలేంది లేకపోతే ఒకళ్ళనొకళ్ళు బొక్కల్లో వేసుకుని వాళ్ళని వీళ్ళని కొట్ట వాళ్ళు వీళ్ళని చంప వీళ్ళు వాళ్ళని చంప నిజాయితీగా ఏమన్నా పార్టీకి ఏమన్నా సేవ చేసి పార్టీ సిద్ధాంతాలు నచ్చి నిజంగా అప్రిషియేట్ చేసే వాళ్ళ దగ్గర మా దగ్గర డబ్బులు లేవు కాబట్టి ఇంక మేము పనికిరామా పార్టీకి సేవలు చేయడానికి ఎవరెవరినో తీసుకొచ్చి పిచ్చి పిచ్చి ముండలందరినీ తీసుకొచ్చి కూర్చోబెడతారా అప్పుడు మేము ఎందుకు చేసినాం ఇన్ని సంవత్సరాలు ఇంత థ్రెటనింగ్లు ఇన్ని బాధలు పడి జనాలందరూ చేత తిట్లు తినిపించుకుని అందరితోనూ సోషల్ మీడియాలో ఎవడెవడో సోషల్ గ్రూప్ మీడియా గ్రూపులు ఉంటాయి నేను కాపోని నాకు ఒక గ్రూపు నేను చౌదరిని నేను ఒక గ్రూపు నేను రెడ్డి నేను ఒక గ్రూపు నేను స్టూడెంట్ నేను ఒక గ్రూపు నేను గవర్నమెంట్ ఎంప్లాయీ నేను ఒక గ్రూపు నేను ఎవరినైనా కక్షగా అడితే కనుక వాళ్ళ మీద గ్రూపులుగా దండెత్తుదాం నేను ఎస్సీ నేను ఒక గ్రూపు ఎస్సీ కేసు పెడతా ఎస్టీ కేసు పెడతా వాట్ ఏ పిటి ఎలాంటి రాజకీయాలు చూస్తున్నాం ఈ రోజుల్లో ఒకళ్ళని కక్ష తీర్చుకోవడానికి ఇంకొకరి ఎవరినో తీసుకొచ్చి పార్టీ అందలం ఎక్కించడానికి ఏంది మీ పార్టీలు నిజంగా కష్టపడిన వాళ్ళకి ఇప్పుడు బీజేపీ పార్టీ ఉంది సీనియర్స్ అందరికీ మంచి మంచి పోస్టులు ఇచ్చుకుంటూ ఒక డిసిప్లిన్ ఏదో మెయింటైన్ చేసింది అది నిజంగా ఎథిక్స్ ఉందా లేదా ఓన్లీ హిందూ పార్టీనా లేకపోతే ఏదైంది పక్కన పడేయండి అట్లీస్ట్ సీనియారిటీని పార్టీలో కష్టపడే వాళ్ళని అయితే మాత్రం నిజంగా గుర్తిస్తుంది ఈవెన్ టీడీపీలో కూడా అది కొంచెం ఉంది ఓ అని లేదు కానీ పర్వాలే కష్టపడిన వాళ్ళని గుర్తిస్తుంది టీడీపీ పార్టీ ఏంది వైఎస్ఆర్సీపీ మీరు బాగున్నప్పుడు మీ దగ్గరకు వచ్చి అర్రులు జార్చలేదు మాకు ఏదైనా పదవి ఇవ్వండి అని చెప్పి మీరు ఓడిపోయిన తర్వాత కూడా మేము పనికిరామా వైఎస్ఆర్సీపీ కార్యకర్తల తరపున జగన్తో మాట్లాడదాం ఖచ్చితంగా లో లెవెల్లో ఎప్పుడైనా చేగువేర లాంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఏంటి లో లెవెల్ నుంచి ఉద్యమాన్ని లేపుకొచ్చారు ప్రతి ఒక్కళ్ళతో మాట్లాడటం ప్రతి ఒక్కళ్ళతో టచ్ లో ఉండటం వీలైనంతగా ఇదేంటి బేస్ లైన్ టచ్ చేయడం అంటే ఎవరెవరు కష్టపడుతున్నారు ఎవరెవరు ఎంత కృషి చేస్తున్నారు ఎవరు యాక్టివ్ గా ఉంటున్నారు ఎవరు జనాల్ని పోగేస్తున్నారు అనేవి గుర్తు పెట్టుకుని అలాంటి వాళ్ళు నిజమైన లీడర్లు అవుతారు నేను నా చుట్టూ ఉన్న వాళ్ళనే నమ్ముతాను నా చుట్టూ ఉన్న వాళ్ళు ఏం చెప్తే అదే వింటాను నాకు అదే వేదం అదే శాసనం అనుకునే వాళ్ళు ఎప్పుడు లీడర్ అవుతారు ఇలా అపజయాలను మూట కట్టుకోవాల్సి వస్తుంది ఆ రామ్నాథ్ మీడియా ఆయన వీడియోలు చేసినప్పుడు కింద మొత్తం కమెంట్స్ అన్నీ అయ్యే ఉన్నాయి వైఎస్ఆర్సీపీలో ఉన్న ప్రాబ్లం ఇదే సార్ మేము లోకల్లో చాలా ఇబ్బందులు పడుతున్నాం మమ్మల్ని కొడుతున్నారు మమ్మల్ని తిడుతున్నారు మేము అవమానాలు పడుతున్నాం మా ఫ్యామిలీ మొత్తం అవమానాలు పడుతుంది ఇన్ని అవమానాలు పడినా జై జగన్ అంటున్నాం అయినా కానీ మమ్మల్ని లోకల్లో ఉండే ఈ ఎమ్మెల్యేకి క్యాండిడేట్లు ఉంటారు కదా అక్కడే తొక్కేస్తారు మమ్మల్ని పైకి రానివ్వరు ఒక ఫోటో తీయించుకోనివ్వరు అని చెప్పేసి అంటారు అసలు మీరు ఎంక్వైరీ చేయాలి ఎవరు లో లెవెల్లో లోకల్లో ఎక్కువ కష్టపడుతున్నారు ఎవరు యాక్టివ్గా ఉంటారు వాళ్ళకి ఏం చేస్తే వాళ్ళు ఎంకరేజ్మెంట్ ఫీల్ అవుతారు కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు చిన్నపిల్లలు ఉంటారు లేకపోతే క్యాస్ట్ లీడర్స్ ఉంటారు లేకపోతే ఎక్కువ మందిని తయారు చేస్తారు వైఎస్ఆర్సీపీని నమ్మడానికి అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చిన న్యాయం ఏంటి ఎవరికి పని లేదు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరూ వాళ్ళు వెళ్ళి కష్టపడి వాళ్ళ జీవితాలు చేసుకోకర్లేదా వాళ్ళ టైం పక్కకు తీసే కదా వాళ్ళందరూ కష్టపడుతున్నారు
ఏమన్నా వైఎస్ఆర్సీపీ జై అంటే వీళ్ళకి ఏమన్నా డబ్బులు వస్తాయా? ఒక అప్రిషియేషనే కదా కోరుకునేది కార్యకర్తలు, అభిమానమే కదా. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రతి ఒక్క కార్యకర్తను అవ్వచ్చు, లేకపోతే ఆపోజిట్ పార్టీ వాడు అవ్వచ్చు, లేకపోతే ఎవడైనా సరే అభిమానంగా మాట్లాడేవాళ్ళు. ఆయనకున్న ఏకైక బలం ఆయన నిలబెట్టింది ఏదైనా ఉంది అని అంటే ఆయన మంచితనం, ఆయన మాట్లాడే తీరు, ఆయనకు అదే ప్రాపర్టీ. రాజకీయంగా ఆయన పెట్టిన పెట్టుబడి ఏదైనా ఉందంటే ఆత్మీయంగా మాట్లాడటం ప్రతి ఒక్కళ్ళతో పేరు పెట్టి పిలిచి. అందుకే అందరికి ఇప్పటికీ వైఎస్ఆర్ అనగానే బ్లడ్ బాయిల్ అయిపోతుంది. ఆ బ్రాండ్ని ఎవరు తొలపలేకపోతున్నారు. ఎవరు డబ్బుల కోసం అభిమానం చూపించరు, అది వైఎస్ఆర్సీపీ అయినా టీడీపీ అయినా. నాది నాది అని చెప్పుకుని తిరుగుతా ఉంటాడు. నేను వైఎస్ఆర్సీపీ అభిమాన్ని, జగనన్న అంటే నాకు ఇష్టం, జగనన్న అంటే నా అభిమానం అని చెప్పేసి గుండెల మీద పెట్టుకుంటాడు వాడు. అభిమానుల్ని మీరు అట్లీస్ట్ ఓ సన్మానాలు సత్కారాలు చేయకపోయినా కూడా అట్లీస్ట్ గుర్తించండి. నాట్ ఓన్లీ మీ, ప్రతి ఒక్కళ్ళని. అసలు శ్రీరెడ్డి ఏమన్నా అవమానం పార్టీకి అనుకుంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో కావచ్చు, టీడీపీలో కావచ్చు, ఎంతమంది రౌడీనా కొడుకుల్లేరు, ఎన్ని అక్రమాలు చేసిన వాళ్ళు, ఎంతమంది లేడీస్ నేర్పించిన వాళ్ళు లేరా? అందరు పత్తిత్తులా? ఎవరి మీద కేసులు లేవా? నేనొస్తేనే చెడ్డ పేరు వచ్చేస్తుందా? వాళ్ళందరితో పోలిస్తే నా క్యారెక్టర్లో కనీసం నా కాలుగోరు కూడా చేయనోళ్ళు ఎమ్మెల్యేలుగా ఉన్నారు కొంతమంది. క్యారెక్టర్లెస్ ఎదవలో అభిమానం అని చెప్పేసి మేము ఒళ్ళు రుద్దేసుకుని మేము బూడిదలైపోవడమే కానీ మీకు మీ దాకా రాదనుకుంటా ఇవన్నీ. కార్యకర్తలు పట్టించుకోండి, కార్యకర్తలు పట్టించుకోండి అని ప్రతి యూట్యూబ్ ఛానల్ కోడై కూసింది. మేము అసలు తెగించి మాట్లాడాం. ఇప్పుడు ఎవరెవరో వచ్చేసి కూర్చుని మాట్లాడేస్తూ ఉంటారు. ఇన్ని కేసులు పడిన తర్వాత కూడా నేను ఎవరో తెలీదా వైఎస్ఆర్సీపీకి? నేనేం మాట్లాడుతున్నానో తెలీదా? అసలు వైఎస్ఆర్సీపీలో ఎవరికి నేను తెలీనా? ఎందుకంటే ట్రోల్ చేస్తారు పార్టీలోకి శ్రీరెడ్డి వచ్చిందంటే ట్రోల్ చేస్తారు. టీడీపీ సోషల్ మీడియా చాలా పెద్దది, ట్రోల్ చేస్తారు. జగన్మోహన్ రెడ్డిని ట్రోల్ చేయలేదా? భారతీ గారిని ట్రోల్ చేయలేదా? అవినాష్ రెడ్డి గారిని ట్రోల్ చేయలేదా? సజ్జల రామకృష్ణారెడ్డి గారిని ట్రోల్ చేయలేదా? భార్గవ రెడ్డి గారిని ట్రోల్ చేయలేదా? రోజా గారిని ట్రోల్ చేయలేదా? విడుదల రజనీని ట్రోల్ చేయలేదా? ఆ శ్యామలని ట్రోల్ చేయరా? ట్రోలింగ్ చేస్తారు, 10 రోజులు చేస్తారు, ఆ తర్వాత ఏం చేస్తారు? ప్రతి ఒక్కరికి ట్రోలింగ్ తప్పదు కదా. లోకేష్ని ట్రోల్ చేయమా మనము? పవన్ కళ్యాణ్ని ట్రోల్ చేయమా మనము? చంద్రబాబుని ట్రోల్ చేయమా మనము? అంతే, ట్రోలింగ్ ఎవరికి తప్పదు. ఏమన్నా నిజాయితీగా నిజాలు మాట్లాడితే నచ్చం అంతే పార్టీలకి. ఎవడైతే ఆ పావలా ముండ నచ్చింది అని చెప్పేసి ఇక్కడ కామెంట్ పెట్టాడో ఆ నా కొడుకు డిలీట్ చేయకపోతే నెక్స్ట్ మినిట్లో బ్యాన్ అవుతాడు నా పేజ్లో నుంచి. ఎదవా చెత్త ముండలకి కనీసం క్యారెక్టర్ ఉండదు. నేను తప్పు చేశానని చెప్పలా. ఇండస్ట్రీలో ఇలాంటి ఎదవలు ప్రొడ్యూసర్లుగా ఉండి డైరెక్టర్లుగా ఉండి ఆడపిల్లల మానాలతో ఆడుకుంటున్నారు, ఇలాంటి ఎదవలు ఉండకూడదు అని చెప్పి వాయిస్ రేస్ చేశా. ఒక్కొక్కడిని బండకేసి కొట్టా. ఏ ఇండస్ట్రీలో ఎవడెవడైతే పెద్ద పెద్ద స్తంభాలుగా ఉండి ఆడపిల్లలతో ఆడుకుంటున్నారో వాళ్ళందరినీ నేలకేసి బాధే. అది నేను చేసింది తప్పు అని అన్ని నేను అనుకోవట్లేదు, అది నాకు మచ్చ అని కూడా నేను అనుకోవట్లేదు. ఐ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్, ఐ ప్రౌడ్ ఆఫ్ మై బ్రాండ్ శ్రీరెడ్డి.
మీరెన్నైనా ట్రోల్ చేసుకోండి, నేను ఎదవనని ప్రూవ్ చేయడానికి 100 యూట్యూబ్ ఛానల్లో 100 వీడియోస్ రిలీజ్ చేసుకోండి. ఐ డోంట్ కేర్. అఘాయిత్యం చేసి చంపేశారు, హత్యకు గురి చేశారు. మీరు అధికారంలోకి వచ్చాక, మీరు అధికారంలోకి వచ్చాక 200 మంది మహిళలపై దాడులు జరిగాయి. ఏంటి మీరు మహిళల కోసం నిలబడ్డది? ఏంటి మీరు మహిళల కోసం చేసింది? మీరు అధికారంలోకి వచ్చాక మానవ ప్రాణాలు కోల్పోతున్నారు ఆడపిల్లలు. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు మాఫియాల గురించి మాట్లాడుకుంటే, ఇసుక మాఫియా, లిక్కర్ మాఫియా ఎలా జరుగుతుందో దందా అందరికీ తెలుసు. మీరు అధికారంలోకి వచ్చాక మంచి చదువు దూరమైంది చదువుకునే పిల్లలకి, మీరు అధికారంలోకి వచ్చాక మంచి భోజనం దూరమైంది, మీరు అధికారంలోకి వచ్చాక అంతెందుకండి, మంచి నీళ్లు కూడా లేక డయేరియాతో చచ్చిపోతున్నారు జనాలు. మీరు మీరెలాగో పట్టించుకోవట్లేదు, మీకు ఎలాగో ధ్యాస లేదు. మేము అడుగుతున్నా కూడా ఇప్పటి వరకు ఒకళ్ళు కూడా వచ్చి జరుగుతున్న అన్యాయాలపై, జరుగుతున్న దాడులపై మాట్లాడరేంటి? అంటే మౌనం అర్ధాంగీకారం అంటూ ఉంటారు కదా, అలా అనుకోవాలా మేము? దీన్ని జరగదు. కనీసం మీడియా కూడా ఈ వార్తని బయటికి రానివ్వదు అని గ్రహించి పక్క రాష్ట్రానికి వెళ్ళి తన కష్టాన్ని చెప్పుకోవాల్సిన పరిస్థితి. పోనీ అప్పుడైనా మీరు ఆయన అరెస్ట్ చేశారా? లేదు. తను పంచాయతీ చేసుకుంటే ఆ పంచాయతీకి తోడుగా నిలిచారు, చివరికి ఈ కేసు వీగిపోయేలా తోడ్పాటు అందించారు. ఇది నిజం కాదా? పిఠాపురంలో 16 బాలికపై దుర్గాడ జాన్ అనేటువంటి వ్యక్తి అఘాయిత్యం చేస్తే అక్కడ ఎమ్మెల్యే మన డీసీఎం గౌరవనీయులైన పవన్ కళ్యాణ్ గారు ఎందుకని వెళ్ళి పరామర్శించలేదు? ఎందుకు అంటే దళిత వర్గానికి చెందిన బాలికే కదా అనా? అంత చిన్న చూప? ఏ వాళ్ళకు అండగా నిలబడాల్సిన బాధ్యత మీకు లేదా? 30,000 మంది అమ్మాయిలు మాయమైపోయారు అని చెప్పి అబద్ధపు ప్రచారాలు చేసి నిరంతరం జగన్ గారి మీద ఆరోపణలు మోపిన మీ నోటి వెంట ఈ రోజున ఒక్క మాట కూడా ఎందుకు రావట్లేదు? ఒక్క మాట కూడా మీరు ఎందుకు మాట్లాడట్లేదు? ఇక హిందూపూర్లో అత్తాకోడళ్లపై అంత దారుణంగా గ్యాంగ్ రేప్ జరిగితే అక్కడ ఎమ్మెల్యేకి ఆ రెస్పాన్సిబిలిటీ లేదా అండి? ఆ బాధ్యత లేదా? ఒక్కసారన్నా వెళ్ళారా? పరామర్శించారా? సామాజిక బాధ్యత లేని మీరు ఇక ప్రజలకు ఏం రక్షణ కల్పిస్తారు? మా ప్రభుత్వం వస్తే మాత్రం ఆడపిల్లలు కంటి మీద హాయిగా అసలు ఎటువంటి టెన్షన్ లేకుండా నిద్రపోవచ్చు అని ప్రచారాలు చేసుకున్న మీరు ఈ రోజున బిక్కు బిక్కుమంటూ మహిళలందరూ బతకాల్సిన పరిస్థితిని తీసుకొచ్చారు. బాలికలు, ఆడపిల్లలు, మహిళలు సమిధలైపోతున్నారు. దీనికి మీరు ఏం సమాధానం చెప్తారు? గుంటూరు అమ్మాయిపై దుర్మార్గానికి ఒడిగట్టిన టీడీపీ కార్యకర్త వెనక ఉన్నది ఎవరండి? ఎవరు టీడీపీ కార్యకర్త వెనక ఉన్నది? మిగిలిన ఇద్దరు ఎవరు? అసలు ఇక్కడ జరిగేటువంటి విషయాలన్నీ కూడా బయటికి రాకుండా, ప్రజలకి తెలియకుండా దాచేయాలని ఎందుకు చూస్తున్నారు మీరు?